Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఇదేం కర్మ? తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ నాయకులు ఇరు వర్గాలుగా విడిపోయారు. గొడవలు పడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఇదేం కర్మ శ్రీకాకుళం తెలుగుదేశానికని ఆ పార్టీ కేడర్ తీవ్ర ఆందోళనలో ఉంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వర్గానికి, గుండు శంకర్ వర్గానికి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సీటు కోసం పోటీ పడుతున్న శంకర్ గుండలక్ష్మి కుటుంబానికి సమాంతరంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తనకంటూ ఓ వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు తన నియోజకవర్గ పరిధిలోని అంపోలలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించకుండా టీడీపీ నేతలే అడ్డుకుంటున్నారని గుండా లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంపోలు గ్రామంలో కార్యక్రమం నిర్వహించడానికి తన అనుమతి ఉండాలని గొండు శంకర్ వర్గానికి చెందిన టీడీపీ నేత గొండు అచ్యుతరావు తేల్చేశారు. దీంతో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మీదేవి టీడీపీలోని మరో వర్గంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుకు కౌంటర్గా తమను చంపడానికి గుండా లక్ష్మీదేవి అనుచరుడు వెలమల శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ లక్ష్మీదేవిలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను చంపుతానంటూ బెదిరించిన ఆడియోలను పోలీసులకు అందజేశాడు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి, ఆమె భర్త మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ తమపైకి దాడులకు మనుషుల్ని పంపుతున్నారని, తమకు ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. వాస్తవంగా అసలు గొడవ శ్రీకాకుళం టీడీపీ టికెట్ అనేది అందరికీ తెలిసిన విషయం. వచ్చే ఎన్నికలలో యువతకి టికెట్లని చంద్రబాబు ప్రకటించడంతో మాజీ ఎంపీపీ తనయుడైన గొండు శంకర్ తాను టికెట్ రేసులో ఉన్నానంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడికి మేనల్లుడనని కూడా చెప్పుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. తనకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, ఈసారి శ్రీకాకుళం సీటు తనదేనని ప్రచారం చేసుకోవడంతో గుండా లక్ష్మీదేవి దంపతులు ఆ వర్గాన్ని దూరం పెడుతూ వచ్చారు. చివరికి సీటు పోటీ తెలుగు తమ్ముళ్లను పరస్పర కేసులతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది.